వైసీపీకి బాలినేని బిగ్ షాక్. ఆ నిర్ణయం వెనుక కారణం ఇదేనా? మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో సీనియర్గా సీఎం జగన్ బంధువు అయిన బాలినేని పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జగన్ పార్టీ ఏర్పాటు నుంచి బాలినేని ఆయనతో కలిసి నడిచారు. కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలపైన బాలినేని గురుగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అందులో భాగంగానే పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త పదవి నుంచి బాలినేని తప్పుకుంటున్నట్లు సమాచారం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరావు మనస్తాపానికి గురయ్యారు. ప్రస్తుతం బాలినేని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. జగన్ కోసం కాంగ్రెస్లో మంత్రి పదవిని సైతం వదులుకుని వచ్చిన బాలినేని అప్పటి నుంచి వైసీపీలో క్రియాశీలకంగా మారారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ తొలి కేబినెట్లో కీలక మంత్రిగా పనిచేశారు. కేబినెట్ విస్తరణ సమయంలో బాలినేనిని తప్పించి అదే జిల్లాకు చెందిన సురేష్ను కొనసాగించడం పైన అప్పట్లో బాలినేని నొచ్చుకున్నారు. అనంతరం సీఎం జగన్తో భేటీ తరువాత ఆయన తిరిగి పార్టీలో యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో బాలినేని తీసుకున్న నిర్ణయం పార్టీలో కలకలం రేపుతోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రాంతీయ సమన్వయకర్తగా నెల్లూరు జిల్లాలో ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న పరిణామాల్లో కీలకంగా మారారు. కోటమిరెడ్డి స్థానంలో ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వడంలో ప్రధాన భూమిక పోషించారు. నెల్లూరు జిల్లాలో పార్టీ వ్యవహారాలపైన ఫోకస్ చేశారు. తాజాగా సీఎం జగన్ నిర్వహించిన ప్రాంతీయ సమన్వయకర్తల సమావేశంలోనూ పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో మైత్రి మూవీస్లో బాలినేని పెట్టుబడులు ఉన్నాయంటూ జనసేన చేసిన ఆరోపణల విషయంలోనూ బాలినేని సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు స్వల్ప అస్వస్థతతో బాలినేని హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ తాజాగా ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా స్వాగతం పలికేందుకు వెళ్లిన సమయంలో బాలినేనిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఆ సమయంలో బాలినేని ఆగ్రహంతో వెనక్కి వెళ్ళిపోయారు. సీఎంఓ జోక్యంతో తిరిగి సీఎం పాల్గొన్న సభావేదిక వద్దకు బాలినేని తిరిగి వచ్చారు. ముఖ్యమంత్రి నిధులు విడుదల చేసే సమయంలో బాలినేనితో ఆ బటన్ నొక్కించారు. ఆ తరువాత బాలినేని ఇప్పుడు రీజనల్ కోఆర్డినేటర్ పదవి బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించడంతో వైసీపీ ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. తన నిర్ణయం పైన బాలినేని స్పందించాల్సి ఉంది. బాలినేని గౌరవానికి పార్టీలో భంగం వాటిల్లదని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పుకొచ్చారు.